అసలు మనుషుల స్వభావం ఎట్టిపోతుంది. మనిషి అనేవాడు చచ్చిపోతున్నాడు, మృగం అనేవాడు పైకి లేస్తున్నాడు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు, మానవ బంధాలు మంట కలిసిపోతున్నాయి. ఏం జరుగుతుందే, ఏం జరగబోతోంది? అసలు వావి వరుసలు మరుస్తున్నటువంటి ఈ పైశాచ్యపు మృగాలను ఏం చేయాలి? వీళ్ళ బారి నుండి అమాయకులైన ఆడవాళ్లను ఎలా కాపాడాలి? అవన్నీ ఈ స్టోరీలో మనం తెలుసుకోబోతున్నాం, చూడబోతున్నాము, జరిగింది యథార్థంగా వినబోతున్నాము. హైదరాబాద్ శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కూతురు లాంటి బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి సొంత బాబాయే హత్య చేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను చేపట్టారు. శంషాబాద్లో దారుణం, బాలికను బెదిరించి బాబాయి హత్యాచారం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ఆడపిల్లలకు సమాజంలోనే కాదు, సొంతింట్లో కూడా రక్షణ లేకుండా పోతోంది. కామంతో కళ్ళు మూసుకొని కొందరు కామాంధులు ఆప్తులపై అగత్యాలకు పాల్పడుతున్నారు. వావి వరుసలు మర్చిపోయి మృగాల్లా తయారవుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి తర్వాత తండ్రి అయిన చిన్నాన్నే ఓ బాలికపై అగత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక వివరాల్లోకి వెళ్తే, శంషాబాద్ కు చెందిన దంపతులు రోజువారీ కూలీలుగా జీవనం సాగించేవారు. అయితే అనారోగ్యం బారిన పడ్డ భర్త 2 నెలల క్రితం కాలం చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భార్య కుటుంబ పోషణ నిమిత్తమై పనుల కోసం బయటకు వెళ్ళింది. దీంతో ఒంటరిగా ఉంటున్న వారి కుమార్తెకు 14 సంవత్సరాలు. సొంత బాబాయ్ ఆమెపై కన్నేశాడు. బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఈ సంఘటన 20వ తేదీన చోటు చేసుకోగా బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ మియాపూర్ లో కన్న తండ్రే కూతుర్ని కాటేశాడు. మద్యానికి బానిసైన తండ్రి కుమార్తెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. బాలిక గట్టిగా అరవడంతో బండకేసి కొట్టి చంపేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నాటకం ఆడాడు. చివరకు నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు. చూశారు కదా, కత్తిరిగాళ్ళు, కేటుగాళ్ళు, ఇలాంటి బద్మాష్గాళ్ళు మన చుట్టూ ఎప్పుడు ఉంటారు. మీరు ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి, మీ నీడను కూడా నమ్మనంతగా.